హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా మీకు వందనాలు వందనాలు. అవును రాజా నీకు వందనాలు వందనాలు. హల్లెలూయా మా దేవుడు మా రాజా నీకు వందనాలు. ఓ హల్లెలూయా 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 డాడీ హల్లెలూయా. అప్పుడు చెప్పుకుందాం అయ్యా నీకు స్తోత్రం తండ్రి అని చెప్పుదామా. హల్లెలూయా 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 హల్లెలూయా. వ్యాధుల పైన విజయమిచ్చేవాడు అన్న రోగముల పైన విజయమిచ్చేవాడు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. అయ్యా మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. గొప్ప కనికర స్వరూపుడు రాజానికి వందనాలయ్యా. హల్లెలూయా దినమిచ్చావు తండ్రి వందనాలయ్యా. నీకు స్తోత్రాలు ప్రభు. పాడి కృపను ఇచ్చావు వందనాలు. అవునైనా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. అందరం అప్పు చెప్పుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. అందరం అందరం రెండు చేతులకు ఎత్తుదాం. హల్లెలూయా 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 డాడీ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యెషయా వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. యెషయా వందనాలయ్యా. God.
డూయింగ్ ఎవ్రీడే గాడ్. ప్రతిరోజు మా జీవితాలను చేస్తున్న అద్భుతాలు కొనుకున్నాను తండ్రి, గొప్ప కార్యాలు కొనుక్కున్నాను, శక్తివంతమైన కార్యాలు కొనుక్కున్నాను, ప్రభావితమైన కార్యాలు కొనుక్కున్నాను. పరిశుద్ధమైన మీ సన్నిధి కొరకు స్తోత్రాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ హోలీ ప్రెసెన్స్ దిస్ డస్ గాడ్ టుడే. వి లవ్ యు జీసస్, వి థ్యాంక్ యు లార్డ్, వి గ్లోరిఫై యువర్ హోలీ నేమ్, వి లిఫ్ట్ అప్ యు గాడ్. నిన్ను ఆరాధించినట్లుగా, నిన్ను స్తుతించినట్లుగా మాకు ఇచ్చిన ఈ దినం కొరకు వందనాలు ప్రభువా. నీ ప్రభావం మా మధ్యలో ఉన్నందుకు వందనాలు ప్రభువా. నీ అగ్ని కొరకు వందనాలు, నీ అభిషేకం కొరకు వందనాలు దేవా. నీవే మాతో తండ్రి, కార్యాలు జరిగిస్తూ ఉంటావు ప్రతిరోజు దేవా. మమ్మల్ని విడిపిస్తూ ఉంటావు, బలపరుస్తూ ఉన్నావు, ధైర్యపరుస్తూ ఉన్నావు, మాకు కావలసిన శక్తిని అనుగ్రహిస్తూ ఉన్నావు. ఈ దినం కూడా నీ సన్నిధి మాతో ఉన్నందుకై వందనాలు తండ్రి. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెసెన్స్ టుడే గాడ్. వి లవ్ యూ, వి థ్యాంక్ యూ లార్డ్. మహిమ నీకే కలుగునుగాక, ఘనత నీకే కలుగునుగాక, స్తుతులు స్తోత్రాలు నీకే కలుగునుగాక. నీవు రాజులకు రాజువి, ప్రభువులకు ప్రభుడవు, దేవాది దేవుడవు, సర్వ సృష్టికి కర్తవు తండ్రి. ఈ దినం ప్రభువా నీ పరలోకపు సన్నిధి బహుబలంగా ప్రతి బిడ్డను నింపును గాక, ప్రతి బలహీనతను గద్దించును గాక, నీరసమును గద్దించును గాక, అపవిత్ర ఆత్మశక్తులను గద్దించును గాక, అల్లరి ఆత్మలను గద్దించును గాక, ప్రతి విధమైనటువంటి దుష్ట శక్తులను గద్దించును గాక. లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డ వారి కుటుంబాల్లో అద్భుతాలు జరుగును గాక, వారి జీవితాల్లో నూతన కార్యము జరుగును గాక. ఎన్నడు కూడా ప్రభు సిగ్గు నొందకుందురు గాక. నాయన వారిని ఆటంకపరుచిన దుష్ట శక్తులు దూరమైపోవును గాక. ప్రత్యక్షంగా ఉన్నటువంటి సంఘ బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. ఈ దినము నీ సన్నిధికి వచ్చిన బిడ్డ ఏ సమస్యతో వచ్చారో నీకే తెలుసు ప్రభువా. ఏ బాధలు ఉన్నారు, ఎంత కష్టములు ఉన్నారు, వ్యాధుల్లో ఉన్నారు, సమస్తము ఎరిగిన దేవుడు ఇప్పుడే ఒక అద్భుతం నీ బిడ్డల జీవితంలో జరుగును గాక. ఆటంకాలన్నీ యేసు నామములో కూల్చివేయబడును గాక. పరిశుద్ధాత్మ సన్నిధి అభిషేకం కుమ్మరించండి దేవా. దేవా ప్రతి ఒక్కరితో మాట్లాడండి. స్పీక్ విత్ అస్ గాడ్, ఈచ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ బీ టాట్ బై ద హోలీ గోస్ట్ ఫైర్ ఫైర్ హల్లెలూయా. అగ్ని చేత మాట్లాడబడుదును గాక, దహించి అగ్ని మాట్లాడును గాక. నీ మాట దహించు అగ్ని వంటిది ప్రభువా. కన్సూమింగ్ ఫైర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ కన్సూమ్ గాడ్. ప్రతి ఒక్కరిని కాల్చివేయును గాక. Holy presence with the Holy Ghost anointing. పరిశుద్ధాత్మ అగ్ని ప్రభువా అభిషేకపు సన్నిధి మమ్మల్ని నింపును గాక. ప్రతి ఒక్కరు నింపబడుదురు గాక. Holy presence, hallelujah. మహిమ నీకే ప్రభువా. కాపుదల్ని భద్రతను ప్రేమిస్తున్న ప్రతి బిడ్డ హృదయం ఈ దినము నూతన పరచబడి బలపరచబడును గాక. Be strengthened. యేసు నామములో బలపరచబడును గాక, ధైర్యపరచబడును గాక. ఉన్నతమైన సన్నిధి ప్రతి బిడ్డను ఇప్పుడే నింపును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. వి లవ్ యు లార్డ్, వి థ్యాంక్ యూ లార్డ్, వి ప్రైజ్ యు. యేసయ్యా నీకు వందనాలు, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, అభిషేకపు నాథుడా నీకు వందనాలు, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. ఈ దినమే ప్రభువా బలమైన కార్యాన్ని ఆహ్వానిస్తున్నాము తండ్రి, బలమైన సన్నిధిని మేము ఆహ్వానిస్తున్నాము. హల్లెలూయా. వి ఇన్వైట్ గాడ్ హోలీ ప్రెసెన్స్, వి ఇన్వైట్ గాడ్ పవర్ఫుల్ ప్రెసెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఫిల్ అవర్ హార్ట్స్, ఫిల్ అవర్ మైండ్స్ గాడ్, ఫిల్ అవర్ సోల్స్ రైట్ నౌ. బి ఫిల్డ్ విత్ అనాయింటింగ్ ఆఫ్ గాడ్, హోలీనెస్ ఆఫ్ గాడ్, లవింగ్ కైండ్నెస్. Fill every heart, God. Nayana, nee nirikshanato nimpandi, Prabhuva. Fill everyone, God, with the hope of God. Hope, God. Hope, God. Fill every heart. Prati hrudayanni nimpunu gaka. Nimpunu gaka. Nimpunu gaka. Hallelujah. Samasta mahima ghanata prabhavanni ki aaropistu. Ee samayam koriki dinam koriki vandanalu stutulu stotralu chelinchi maa prabhunu maa rakshakudaina యేసయ్య శ్రేష్టమైన గొప్ప నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.
ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా కూర్చున్నాం ఈ సమయంలో. అద్భుతమైనటువంటి దేవుడు ఈ దినం మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు దేవుని సన్నిధిని? హల్లెలూయా. వి మస్ట్ బిలీవ్. మనం నమ్మాలి. నమ్మితే మనం ఏం చూస్తాము? దేవుని యొక్క మహిమను చూస్తాం. హల్లెలూయా. నమ్మకపోతే మహిమ చూస్తామా? చూడలేదు. ఈ వారంలో నేను ఎన్నో రీతులుగా దేవుని ద్వారా బలపరచు. మనకి దేవుని యొక్క సన్నిధి అవసరం, లేకపోతే సాతాను మనల్ని శోధిస్తాడు, బలహీనపరుస్తాడు, కృంగదీస్తాడు. ఇంకేం చేస్తాడంటే, అసలు దేవునికే ఇష్టంగా లేకుండా దేవుణ్ణి ఆరాధించనీయకుండా చేస్తాడు. ప్రాముఖ్యమైనటువంటిది మన సమస్యలు. అంటే మన ఏమనుకుంటామంటే ఆ టైంలో ఈ దేవుడు కూడా చేయట్లేదు, దేవుడికి కూడా అసాధ్యం లాగా ఉంది ఇది, దేవుడు కూడా వల్ల కాకుండా చేతులు ఎత్తేసేసేది, అందుకే నాకు ఇది జరగట్లేదు అని దేవుడి మీద ఉన్న విశ్వాసం కూడా తొలగిపోయింది. సో పిల్లలు, అందుకే ప్రతిరోజు మనం నమ్ముతూ ఉండాలి దేవుని కార్యాన్ని, దేవుణ్ణి సమీపిస్తూ ఉండాలి, దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం అడుగుతూనే ఉండాలి. కోపం వచ్చిందా, బాధ ఉందా, నింద ఉందా, అవమానం ఉందా, ఒకదాని తర్వాత ఒక దెబ్బ తగులుతుందా? తగిలించోడే తగులుతుంది కదా. ఎందుకు ఎన్నోసార్లు అక్కడ తగిలి ఉంటుంది, కానీ అక్కడ దెబ్బ ఉంది కాబట్టి, గాయం ఉంది కాబట్టి, నొప్పి ఉంది కాబట్టి నొప్పి అనిపిస్తూ ఉంది, అంతే ఏమి లేదు. అర్థమవుతుందండి? దెబ్బ మీద దెబ్బ అని అంటారు. అందుకే గాయం చేయవాడు ఆయనే, గాయాలు కట్టువాడు ఆయనే. హల్లెలూయా. ఈ వూండ్, హీ హీల్స్ ద వూండ్స్ అండ్ హీ మేక్స్ వూండ్స్ అండ్ ఆల్సో ఈ హీల్స్ ద వూండ్స్. ప్రతి గాయాన్ని కడతాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాయములన్నీ కట్టబడతాయి. కట్టబడని గాయం అంటూ ఈ భూమి మీద ఏది లేదు. ఏ బాధపడదు. దేవుని ద్వారా హీల్ కానటువంటి వూండ్ అంటే పుండ్ అనేటువంటిది స్వస్థత నొందని పుండు. దేవుని చేత స్వస్థత నొందని పుండు ఈ భూమి మీద ఏది లేదు. ప్రతి పుండును, ప్రతి గాయాన్ని దేవుడు ఏం చేస్తాడు? స్వస్థపరిచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వూండెడ్ హార్ట్స్ రిసీవ్ హీలింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గాయపడినటువంటి ప్రతి హృదయం ఈ దినమో స్వస్థత పొందును గాక, బాగుపడును గాక, బలపరచబడును గాక. దేవుని వాక్యం సెలవిస్తా ఉంటున్నారా. బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త మాత్థ్యూ చాప్టర్ 6:24-34. మత్తయి సువార్త 6:24 దగ్గర నుండి 34 వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 6:24-34 వరకు చదువుదాం. ఎవడనో ఇద్దరు మనుషులకు దాసుడుగా నుండనేరడు, అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా నుండనేరరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇద్దరు యజమానులకి ఎలా ఉండలేరంటండి? దాసులుగా ఉండలేరు ఒకే సమయంలో, లేకపోతే ఏ సమయమైనా కానీ ఇద్దరికి దాసులుగా ఉండలేరంట. ఇంకా ఏమన్నాడంటే యేసు ప్రభు వారు, ఒకరిని ప్రేమిస్తారు, ఒకరిని ద్వేషిస్తారు, ఒకరిని పక్షముగా ఉంటారు, ఇంకొకరిని తృణీకరిస్తారు అని చెప్పి కూడా యేసు ప్రభు వారు ఇక్కడ చెబుతా ఉన్నారు. మీరు దేవునికి సిరిగిని దాసులై ఉండనేరరు. నో మ్యాన్ కెన్ సర్వ్ టూ మాస్టర్స్, ఫర్ ఈదర్ హీ విల్ హేట్ ద వన్ అండ్ లవ్ ద అదర్, ఆర్ ఎల్స్ హీ విల్ హోల్డ్ టు ద వన్ అండ్ డిస్పైజ్ ద అదర్. హీ కెనాట్ సర్వ్ గాడ్ అండ్ మమోన్. ధనాన్ని కానీ మనుషుని కానీ నువ్వు ఇష్టపడితే
అప్పుడు దేవుణ్ణి ఎక్కువగా ఇష్టపడలే. చాలాసార్లు మనం మనుషుల్నే ఇష్టపడతాం. మనుషులు దయ మనకు కావాలి, దేవుని దయ మనకి కావాలి, మనిషి కూడా కావాలి. మనిషి లేకపోతే మనిషే ఒక్కోసారి మళ్ళీ ఇరికిచ్చేది మనిషే, మళ్ళీ తప్పించేది మనిషి. ఒక మనిషి ఇరికిస్తాడు, ఇంకొక మనిషి తప్పిస్తాడు. ఒక మనిషి దెబ్బతీస్తాడు, ఇంకొక మనిషి ఆదరిస్తాడు. ఒక మనిషి కీడు చేస్తాడు, ఇంకొక మనిషి మేలు చేస్తాడు. ఒక మనిషి బాధపడతాడు, ఇంకొక మనిషి ఓరటనిస్తాడు, ఆదరణ ఇస్తాడు. ఒక మనిషి మనకి గాయం చేస్తాడు, దెబ్బలు కొడతాడు, ఇంకొక మనిషి మనకు కావలసినటువంటి సహాయాన్ని అందిస్తాడు. ఇలా చెప్పుకుంటే పోతే పిల్లారా, అన్ని మనుషుల ద్వారానే జరిగేది, అన్ని మనుషుల ద్వారానే, మనుషుల ద్వారానే దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అందుకే బైబిల్ సెలవిస్తూ ఉంది, మనుషుల దయ్యందును దేవుని యొక్క దయ్యందు కూడా వర్తిల్లాలంట మనం. హల్లెలూయా. వీ నీడ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్సో మర్సీ ఆఫ్ మ్యాన్ ఆర్ మ్యాన్ కైండ్. హల్లెలూయా. మనిషి యొక్క దయ కూడా కావాలి. మనిషి దయ లేదే మానవుడు ఈ భూమి మీద బ్రతకలేడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. సో ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఏం మాట్లాడుతూ ఉన్నాడు చెప్పండి. దేవుని యందు మనము ఏం కలిగి ఉండాలంట? నిరీక్షణ కలిగి ఉండాలి. హల్లెలూయా. వి మస్ట్ హ్యావ్ హోప్ ఇన్ ద లార్డ్. ట్రస్ట్ గాడ్. పుట్ యువర్ హోల్ ట్రస్ట్ ఇన్ హిమ్, ఇన్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలంటున్నారు. యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడే మనుషుల ద్వారా అద్భుతాలు చేయటము ప్రారంభిస్తాడు. మనుషుల యొక్క హృదయాలను మన తట్టు తిప్పుతాడు. హల్లెలూయా. మనిషి యొక్క హృదయంతో మాట్లాడతాడు. మీ పని ఏదైనా కాలేదనకండి, మీరు జస్ట్ మోకరించండి. మోకరించిన అవలేదనకండి, ఇంకెక్కువ మోకరించండి. మోకరించినప్పుడు మనం చేసేది ఏంది? ప్రార్థన. దేవుణ్ణి అడుగుతాం. ఏదో మన అవసరాల కొరకే దేవుని దగ్గరికి వెళ్ళద్దు. మనకు కావలసినటువంటి అవసరం వచ్చినప్పుడే వెళ్ళి ఏడ్ చేసి బాధపడేసి దేవుడు చేయలేదని చెప్పి నిరుత్సాహపడద్దు, కృంగిపోవద్దు, దేవునికి దూరం అవ్వద్దు. చాలామంది చర్చికి వస్తారు, పాటలు పాడతారు, ఆరాధన చేస్తారు, వాక్యం చదువుతారు, వాక్యం ప్రార్థిస్తారు, కానీ దేవుని యందు మాత్రం విశ్వాసం ఉండదు, దేవుళ్ళు సంతోషించరు. కానీ వీడు తెలుసా, నిరుత్సాహంలో ఉంటున్నాడు, కృంగిపోయిన స్థితిలో ఉంటున్నాడు. దేవుడు ఏం చేయట్లేదు అనేటువంటి ఒక దాన్ని ఏమనాలంటే కఠినమైపోతుంది హృదయం. కఠినమైపోయిన హృదయంలో మనిషి భూమి మీద జీవిస్తూ ఉంటాడు. 25వ వచనం చదివిస్తూ ఉంది. 25వ వచనం కూడా మనం చదువుకుందాం. అందువలన మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి అయినను చింతపడకుడి. 2 నిమిషాలు ప్రభు చెబుతున్నాడు ఈ వాక్యంలో. మీ ప్రాణాన్ని గురించి చింతపడొద్దు, మీ దేహాన్ని గురించి చింతపడొద్దు. ఈ రెండే ప్రాముఖ్యమైనవి మనకి భూమి మీద. ఆరోగ్యం బాగలేదనుకోండి ఏం చేస్తాము? ప్రాణం గురించి చింతపడతాం. మనకు కావలసినటువంటి వస్త్రాలు కావచ్చు, ఆహారం కావచ్చు, ఇంకా ఇల్లు, పొలాలు, ప్రతిరోజు అవసరతలు, లేచిన దగ్గర నుండి నీళ్లు, గ్యాసు, ఇంకా ఆహారము, ఇంకా వస్తువులు, కొన్ని వెళ్ళటానికి రావటానికి పైసలు కావాలి, ఏ పనులు చేయడానికి పైసలు కావాలి. ఇలా చెప్పుకుంటే పోతే ప్రతిరోజు ఎన్నో అవసరాలు ఉంటాయి కదా. మన అవసరతలు చాలా ఉంటాయి. యేసు ప్రభు ఏం చెబుతూ ఉన్నాడంటే వాటిని గురించి చింతపడద్దు.
మీ ప్రాణానికి మీ ప్రాణాన్ని తృప్తిపరచుకుందామని ఎలా తృప్తిపరచుకుందామా? ప్రాణం గురించి ఎట్లాగే చింతపడొద్దు, దేహాన్ని గురించి చింతపడొద్దు. ఏమంటా ఉన్నాడు యేసుప్రభు గారు 26వ వచనంలో, verse 26, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తము కోయము కొట్లలో కూర్చుకొని అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచు ఉన్నాడు, మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా. ప్రభు ఏమంటున్నాడంటే, ఒక ఉదాహరణ చెబుతా ఉన్నాడు, ఆకాశ పక్షులను తీసుకుంటా ఉన్నాడు. దేని చూపిస్తున్నాడండి మనకి? ఏది చూడబడుతున్నాడు? నిజంగానే ఆకాశ పక్షులు అవి విత్తుతీయా, కాస్తీయా, సమకూర్చుకుంటాయా? నువ్వు విత్తుతావు, నీ విత్తనాలన్నీ తింటే ముందు ఏంటంటే తెలుసా మీకు? మీ పంట ఏమి తింది తెలుసా? ఆకాశ పక్షులే తండ్రి ఫస్ట్. మనం కాదు తినేది, మనం తెలియకుండానే అవి తినేస్తాయి మన పంటని. తిన్నాయండి, కొన్నిసార్లు మనం డబ్బు ఎట్ట వెళ్ళిపోతుంది, ఎవరో తీసుకుంటారు ఈరు. తిన్నాయండి, కొన్నిసార్లు ఆకాశ పక్షులు తింటాయి. ఆకాశ పక్షులకి అంటే అన్ని ఆకాశ పక్షులు కాదులేండి, వాళ్ళు విత్తనాలు విత్తేవాడు అంట, విత్తనాలు విత్తుతూ ఎత్తున్నాడంట. కొన్ని ఏమైనాయి? దారి ప్రక్కన పడి. కొన్ని విత్తనాలు రాతి నెలలో పడినాయి, ఇంకా కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడినాయి, ఇంకా కొన్ని విత్తనాలు మంచి నేలలో పడినాయి. నాలుగు రకాల విత్తనాలు. మనుషులు కూడా నాలుగు రకాలుగా ఉంటారని ప్రభు చెప్పాడు. ఈ జీవితం ఎట్లా ఉంటారు? ముందు దారి ప్రక్కన పడిన విత్తనంలా ఉంటారు అని చెప్పాడు. దారి పక్కన పడినటువంటి విత్తనాలు అంటే ఆకాశ పక్షులు తీసుకెళ్ళిపోయింది. ఏమి తీసుకెళ్ళిపోయినాయి? ఆకాశ పక్షులు తీసుకెళ్ళిపోయి. ఆకాశ పక్షుల గురించి చెబుతున్నప్పుడు చెప్పాడు ఆ మాటని. ఇంకో మాట అన్నాడు, ఆకాశ పక్షుల గురించి సాతాను యొక్క అనుచరులు గాను సాతాను గాను ఒక రకంగా పోల్చాడు. కానీ ఆకాశ పక్షులైనటువంటివి కూడా దేవుని సృష్టి. నేలను ప్రాకేటువంటి ప్రతి పురుగు దగ్గర నుండి ఆకాశంలో ఎగిరే ప్రతి పక్షి వరకు ప్రతి జంతువు చతుష్పద జంతువులు అని పేతుడితో చెబుతాడు. చతుష్పద జంతువులు అన్ని రకాలు దేవుని స్తోత్రం. ఇది తినేసి అన్నాడు దేవుడు. పేతుడు అన్నాడు, అపవిత్రమైన దారిని నేను అన్నాడు ముట్టలేదు ప్రభువా, నేను తినను. నేను పవిత్రం చేస్తే అపవిత్రమైందని నువ్వు ఎలా చెబుతావు? పేతురు నేను పవిత్రం చేసేనని చెబుతున్నాడు. అక్కడే చెబుతున్నాడంటే ఆకాశ పక్షుల్ని చూపిస్తా, మనుషుల్ని నేను పవిత్రం చేశాను, అన్ని జనాంగానికి కూడా సువార్త చెప్పు అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చతుష్పద జంతువులు అక్కడ, ఇక్కడే ఆకాశ పక్షులు పేతుతో చెబుతుంది. చతుష్పద జంతువులను కూడా దేవుడు పవిత్రం చేసేసాడు, పక్షులను కూడా దేవుడు పవిత్రం చేసేసాడు. అంటే ఇవన్నీ కూడా దేవుని సృష్టి. ఆది కాలంలో 1వ అధ్యాయంలోకి మనం వెళితే అక్కడ దేవుడు అన్నిటినీ కూడా ప్రతి దాన్ని కూడా చేసెను అని ఉంది. హల్లెలూయా. చేసిన తర్వాత అంట దేవుడు ఏమన్నాడు? ఇది మంచిది అని చెప్పుకొచ్చాడు. దేవుని స్తోత్ర. దేవుడు చేసిన ప్రతిదే మంచిదే. దేవుడు చేసిన ఏది కూడా చెడ్డది భూమి మీద లేదండి. నోవా కాలంలో ఒక పక్షి విడిచిపెట్టాడు దేవుడు. నోవా, దాని పేరేంటి? కాకి. ఏంటి? కాకి విడిచిపెట్టాడు. కాకి విడిచిపెడితే తిరిగి రాలా, తిరిగి వచ్చిందా? తిరిగి రాలేదు. తర్వాత ఏం చేశాడు? పావురాన్ని విడిచిపెట్టాడు. నోవా పావురాన్ని విడిచిపెడితే పావురం తిరిగి వచ్చింది. దేవుని స్తోత్ర. పక్షుల్లో కూడా రకాలుండి. హల్లెలూయా. పక్షుల్లో కూడా రకాలుండి. పక్షుల్లో కూడా ఏముండయి? రకాలుండయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తనాలు విత్తవు,
సమకూర్చుకున్నావు. అయినను మీ పరలోకపు తండ్రి ఆకాశ పక్షులను కూడా పోషిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు. బిహోల్డ్ ద హోవెల్స్ ఆఫ్ ద ఎర్త్ ఫర్ ది సోర్ నాట్ నీదర్ టు ది రీడ్ నాట్ గ్యాదర్ ఇన్ టు బ్యాగ్స్ ఎట్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఫీడెత్ దెమ్ ఆర్ హి నాట్ మచ్ బెటర్ దెన్ దే బెటర్ దెన్ దే వాటి కంటే శ్రేష్ఠులు మీరు. హల్లెలూయా, హల్లెలూయా. 27 వచనం, మీలో ఎవడను చింతించడం వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోగలడు? వస్త్రములను గురించి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలా ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒక దాని వలెనైనను అలంకరింపబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు దేని గురించి మాట్లాడుతున్నాడండి? పువ్వుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైనా కానీ అడవి గడ్డిని అడవి పువ్వులు చేశారా? అమ్మా, పువ్వులు ఎవరైనా చేస్తారా? అవి పూసిన పువ్వులు తుంచుకొచ్చుకుంటారు వెళ్ళి, ఎక్కడెక్కడుండి రోడ్ల మీద వెళ్ళే వాళ్ళు మన ఇంటి దగ్గర ఉండేటట్టు ఆ చెట్ల దగ్గర ఆగుతారు కాసేపు. మన చర్చి ముందు ఉండేవి కదా. కొంతమంది అయితే డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేస్తారు, లోపల కూడా ఉండేవి కదా. పువ్వు కోసం అడగరు పెట్టరు. ఇక మనం కూడా ఏమనుకోము కదా తుంచుకెళ్ళి. ఎందుకంటే పువ్వు అంటే అందరికి ఇష్టం. దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది, అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో ఆలోచన చేయండి. అవి కష్టపడవు, వడకవు. ఏం చేయమంటండి? అవి కష్టపడవు, వడకవు. అయినా కానీ బైబిల్ గ్రంథం ఏమని చెబుతుందంటే, ఇది మాట్లాడి తెలుసుకున్నప్పుడు ఏమంటాడంటే, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒక దాని వలెనైనను అలంకరించబడి. సొలొమోను అంట ఈ భూమి మీద ఆయనంత ఆస్తి పరులు, రిచ్ పర్సన్, ఆయనంత గొప్ప రిచ్ రాజు, కింగ్, రిచ్ కింగ్, వైభవముతో గొప్పగా అద్భుతంగా వైభోగాన్ని అనుభవించిన రాజుల్లో ఈ భూమి మీద పుట్టిన వాళ్ళల్లో సొలొమోను అంత గొప్ప రాజు ఉండేడు. అర్థమైందండి? అప్పట్లో, ఎప్పట్లో, ఇప్పుడు యేసు ప్రభు మాట్లాడక ముందు ఒక 1900 సంవత్సరాలు అనుకుంటాను, ఇప్పుడు ఒక 3000 సంవత్సరాలు దగ్గరగా 3000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద సొలొమోను ఒక రాజుగా ఉన్నాడు. ఆయన కావలసినంత సమృద్ధి ఆహారం, బంగారం, వెండి, ఇత్తడి, రాగి, ఒడ్డు దేశాల నుండి వచ్చేదాన్ని. ఇంకా ఆ దేశంలోని, ఇజ్రాయెల్ దేశంలోని కాకుండా వేరే దేశాల నుండి కూడా తీసుకొచ్చి ఇచ్చేవాడట రాజు. ఎందుకంటే సొలొమోను అంటే ప్రతి రాజుకి ఇష్టం. షాబా దేశం నుండి కూడా, షాబా దేశపు రాణి కూడా వచ్చి ఎన్నో గిఫ్ట్లు ఇచ్చినట్లుగా బైబిల్ సెలవిస్తా ఉంది. అదే కాకుండా ఎంతోమంది రాజులు కలిగిందే కాకుండా చాలా ఐశ్వర్యవంతుడని కూడా దేవుడి వాక్యం సెలవిస్తుంది. అది మాత్రమే కాదు, జ్ఞానం కలిగిన వాడు, దేవుని ద్వారా దేవుణ్ణి జ్ఞానాన్ని అడిగాడు. దేవా నాకు న్యాయం తీర్చడానికి జ్ఞానం ఇవ్వండి. సరైన న్యాయం తీర్చాలి, చక్కని న్యాయం తీర్చాలి ప్రజలకి, అద్భుతమైనటువంటి న్యాయం తీర్చాలి. ఎవరికి అన్యాయం చేయొద్దు. నేను భలే మాట అడిగాడు కదా, నిరసనగా భలే విషయాన్ని అడిగాడు. ఎందుకంటే ఆయన కావలసినంత ఉంది. మనం వెళ్తే ప్రభువు నేను అడుగుతా, ప్రభువు నాకు ఈ పని చేసి పెట్టి, ఈ పని కావట్లా, ఆ పని కావట్లా అని అడుగుతాం. అవునా కాదా? వాడు బాధ పెడుతున్నారు, కష్టపెడుతున్నారు.
అధికారుల గురించి మాట్లాడతాం, మనుషుల గురించి మాట్లాడతాం, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు. ఒకసారి ఇంట్లో వాళ్ళు బాధ పెడతారు మనల్ని, చుట్టుపక్కల వాళ్ళు బాధ పెడతారు, బంధువులు బాధ పెడతారు. ఒకసారి కొన్ని పనులు కాకుండా మన బలం లేకుండా బాధపడతాం, మనమే మనల్ని బాధ పెట్టుకుంటాం. ఒకసారి మనకు విరోధంగా చేస్తాం కొన్నిసార్లు, ఎవరో బాధ పెట్టే కంటే కదా, మనకు విరోధంగా చేసి మనల్ని మనమే బాధ పెట్టుకుంటాం. కానీ సలమోను ఏం అడుగుతున్నాడంటే, మనమైతే ఇలాగ అడగొచ్చాము వీటి గురించి, కానీ సలమోను అడిగింది ఇక్కడ ఏంటంటే, సరైనటువంటి న్యాయాన్ని నేను చెయ్యాలి ప్రజలకు. ప్రజలకు ఏది న్యాయం అది చెయ్యాలి నేను, ఆ న్యాయం చేయటానికి నాకు కావలసిన జ్ఞానాన్ని ఇవ్వండి అని అడిగాడు. దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ఐశ్వర్యాన్ని అడగలేదు, శత్రు యొక్క ప్రాణాన్ని అడగలేదు, ఇంకా ఏవేవో సుఖాల కోసమో ఆరాటపడి నువ్వు అడగలేదు, కానీ జ్ఞానాన్ని అడిగావు. అదైనా సరైనటువంటి తీర్పులు, చక్కటి తీర్పు తీర్చే జ్ఞానం ఇవన్నీ అడిగావు. కాబట్టి జ్ఞానంతో పాటు నీకు సమస్తాన్ని ఇస్తా ఉన్నాను, ఐశ్వర్యము, నీ ప్రాణము, అలాగనే నీ శత్రువు ఎవడు కూడా నీ మీదకి రాకుండా నీ శత్రువులు కూడా దూరం చేస్తాను, సమాధానాన్ని నీ రాజ్యంలో నువ్వు బ్రతికినంత కాలము నువ్వు చూస్తావు అని చెప్పాడు. దేవుని స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. సో అంత గొప్ప రాజు కూడా అంట ఈ అడవి పువ్వులాగా బ్రతకలేదటండి, అది చెప్పడానికి చెప్పొచ్చాను నేను. ఇంత అద్భుతంగా ఉన్నటువంటి రాజు ఒక అడవి పువ్వులాగా కూడా బ్రతకలేకపోయాడంట, అదే చెబుతా ఉంది ఇక్కడ. అయినను తన సమస్త వైభవంతో కూడిన సలోమోను సహితము వీటిలో ఒక దాని వలనైనను అలంకరించబడలేదు. చూసారా, ఒక రాజుకి ఇంకేం కావాలండి? అసలు ఐశ్వర్యము, జ్ఞానము, కాపుదల, భద్రత, క్షేమము, ఎక్కడికి వెళ్ళిన గౌరవము, విలువ, ప్రతి దేశము, ప్రతి దేశ యొక్క రాజు విలువనివ్వటము, మెచ్చుకోవటము, పొగడటము, కీర్తించటము, సన్మానించటము, ఎందుకంటే ఎక్కువ కావాలా? సలమోను కూడా అలంకరించబడలేదన్న. హల్లెలూయా. 30 వచనం చదువుతా, నేనుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగా అలంకరించినడలా. అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించాడు. ఎవరు అలంకరించారండి దానిని? దేవుడు అలంకరించాడు. అలంకరణ దేవుడిస్తాడు, ఐశ్వర్యము దేవుడిస్తాడు, జ్ఞానము దేవుడిస్తాడు, పోషణకు కావలసిన ధనాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తేనే మనం పొందుకోగలుగుతాం. దేవుడు ఇవ్వకపోతే మనము దానిని తీసుకోలేము, అది ఏదైనా కానీ. అందుకే మీరు ఎవరి మీద బాధ పెట్టుకోవద్దు. పనులు అవ్వలేదు అనకండి, కష్టంగా ఉందనకండి, నిందలు వస్తున్నాయి అనకండి, మనుషులు మీకు చేయాల్సింది చేయట్లేదు, వారు ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు, అవ్వాల్సిన పనులు అవ్వట్లేదు, అన్ని పెండింగ్ పడిపోతామండి, మనుషులు బాధ పెడుతున్నారు, మీ కార్యాలు మీకు శక్తి లేకుండా పోతుంది, మీ పనులు మీరు చేసుకోవటానికి, మీ పోషణ మీరు చూసుకోవటానికి బలహీన పడిపోతున్నారు. అలాంటి సమయంలో మీరు కురిగిపోవద్దు, బలహీన పడవద్దు, దేవునికి దూరం కావద్దు, దేవుని యొక్క సన్నిధిని మీరు ఏమాత్రం కూడా దూరం చేసుకోవద్దు, దేవుని యందు విశ్వాసం ఉంచండి. హల్లెలూయా, హల్లెలూయా. నేనుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడి లాగా అలంకరించిన యెడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిత్యమగా వస్త్రములు ధరింపచేయును కదా. దేవుడు ఏం చేస్తాడంటే మనకి వస్త్రాలు ఇస్తాడు. బట్టలు లేవని వస్త్రాలు లేవని. నేను కొంతమందిని గురించి వింటా ఉంటా, మంచి వస్త్రాలు కొనియలేదని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారంట. చిన్న పిల్లోడు ఒకడు ఈ మధ్యకాలం నేను విన్నాను, మరి వాడు కావలసిన దాన్ని కొనియలేదని ఒకడంటే, ఇంకోటి ఆడు కావలసిన రీతిలో స్టైల్గా కటింగ్ చేయలేదని చెప్పి చిన్న పిల్లోడండి ఆత్మహత్య చేసుకుంటాడు.
టెన్త్ క్లాస్ లో మార్కులు రాలేదని, పాస్ కాలేదని, ఇంటర్మీడియట్ లో పాస్ కాలేదని, లేదు డిగ్రీలో పాస్ అవ్వలేదని, యూనివర్సిటీలో అనుకున్న సీటు రాలేదని బాధపడుతున్నాడు, ప్రాణాన్ని తీసుకుంటూ ఉన్నాడు, గాయం చేసుకుంటూ ఉన్నారు, వ్యాధికి గురవుతున్నాడు పిల్లలు. పిల్లలకు కూడా దేవుడు చెబుతూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. యూత్తో కూడా, యవనస్తులతో, వృద్ధులతోనూ, నడి వయసులతోనూ, భార్యాభర్తలతోనూ, స్త్రీతోనూ, పురుషులతోనూ, బాధలో, కష్టములో, నిందల్లో, అవమానాల్లో ఉండి, కృంగిరి స్థితిలో ఉండి, బలహీనపడిపోయి, ఇక జరగదులే, ఇక అవ్వదులే అని నీవు అనుకుంటున్న సందర్భంలో దేవుడు నీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. నేను చేస్తాను ఒక సమయంలో నీకు మేలు చేస్తాను అని చెప్పడానికి దేవుడు ఏమాత్రము కూడా మౌనంగా ఉండకుండా సిద్ధంగా ఉన్నాడని నేను చెబుతా ఉన్నాను. నాన్న దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక దినం వస్తుంది, నేను జరగకపోవచ్చు, ఈ రోజు కూడా జరగకపోవచ్చు, నిన్నటికంటే ఈ రోజు ఇంకా ఎక్కువగా బాధ కలవచ్చు, నష్టం కలవచ్చు, వ్యాధి ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, కానీ రేపు అనేది వస్తుంది. హల్లెలూయా. రేపు దీనికంటే, నువ్వు పొందిన బాధ కంటే, గాయం కంటే, నష్టం కంటే ఎక్కువ ఆనందించే దినము రావచ్చు నీ జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఈ నెల అంతా నువ్వు బాధపడి ఉండొచ్చు, లాస్ట్ మంత్ అంతా బాధపడి ఉండొచ్చు, లాస్ట్ ఇయర్ అంతా, సంవత్సరం అంతా నువ్వు వ్యాధుల్లో ఉండొచ్చు. ఈ సంవత్సరం వచ్చింది, ఈ సంవత్సరం కూడా ఇంకెక్కువ బాగుండొచ్చు, ఇంకో సంవత్సరం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరాలు నూతన పచ్చేది దేవుడే, సంవత్సరానికి దయా కిరీటం అలంకరింపజేసేది దేవుడే, సంవత్సరంలో ఆది నుండి అంతం వరకు పోషించేది దేవుడే. దేవుని కనుదృష్టి అంట సంవత్సరం యొక్క ఆది నుండి అంతం వరకు ఉంటుందంట. ఆ అంతం వరకు ఉండేటువంటి ఆ కనుదృష్టిలో, ఆ సంవత్సరం అంతటిలో జీవించేది నీవే. హల్లెలూయా అంటే నీ మీద ఉందని అర్థము. హల్లెలూయా. సంవత్సరము నీ కొరకు ఉంది, దినము నీ కొరకు ఉంది, సమయము నీ కొరకు ఉంది. ప్రతి సమయాన్ని, ప్రతి దినాన్ని, ప్రతి సంవత్సరాన్ని దేవుడు దయా కిరీటం అలంకరింపజేస్తూ, నూతన పరుస్తూ, అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా. నిరీక్షణ కలిగి ఉండండి. నేనుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి కట్టిన దేవుడి లాగు అలంకరించిన అల్పవిశ్వాసులారా, అల్పవిశ్వాసులారా, మీకు మరి నిత్యముగా వస్త్రములు ధరింప చేయును కదా, మీకు నిత్యముగా వస్త్రాలు ధరింప చేస్తాడు. Therefore, if God so clothed the grass of the field, which today is and tomorrow is cast into the oven, oven అంటే పొయ్యి, ఎంత కాస్ట్లీదైనా పొయ్యిలో వేయబడుతుంది చివరికి. అది రోజ్ టేక్ వుడ్ అయినా కానీ ప్రతి వస్తువు తిరిగి మళ్ళా భూములకే కలిసిపోయింది. సరే ఇన్ని ఉన్నాయి, ఇవన్నిటిని అన్నిటినీ దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే ఈ దేహం కోసమే. దేనికోసం చెప్పండి? ఈ దేహం కోసమే, ఈ ప్రాణం కోసమే, ఈ భూమి మీద ఉన్న కనబడే ప్రతిది కూడా మన కోసమే. హల్లెలూయా. మనం చూస్తుంది, మనం వింటుంది, అన్నీ మన కోసమేనండి. ఓ దినం వస్తుంది, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు పొందుకుంది కూడా పొందుకుంటావు, నీకు కలిగి లేదు కూడా కలిగి ఉంటావు. నువ్వు ఏదైతే అడిగావో, నువ్వేదైతే ఊహించావో, నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువగా దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఈ మాటలన్నీ చెబుతుంది ఏంటంటే, ప్రభు ఎందుకు చెబుతున్నాడంటే, అర్థం ఏంటంటే, ఈ మాట చెప్పడానికి నిగూఢమైనటువంటి సత్యం ఏం దాగిందంటే, నిరీక్షణ ఉంచండి, విశ్వాసం ఉంచండి. నిరీక్షణ కోల్పోవద్దు, కోపడద్దు దేవుని మీద.
మీ పనులు అవ్వలేదు అనుకోండి, కోపడద్దు, అలగొద్దు దేవుని మీద. ఏందిలే ఇంకా అడిగేది నిన్ను, అడిగి ఏమి చెవిలే, ఏం చేసేవిలే, రాత్రి పగలు 8 సంవత్సరాలు ప్రార్థన చేసి నేను అడిగేది ఏమి ఇచ్చావు, ఏం చేసావు అని అంటారు కొంతమంది దేవునితో. ఎవరు లేనప్పుడు ఒంటరిగా మాట్లాడే తప్పుడు, దేవునితో మాట్లాడే తప్పుడు ఉండాలి అట్లాంటి వాళ్ళు కూడా. కొంతమంది దేవుడిని అడిగినాడు, అందుకే దేవుడి మీద కోపమే రాదు. ఎవరిని అడుగుతారు, భర్తను అడుగుతారు, తండ్రిని అడుగుతారు, పక్క వాళ్ళని అడుగుతారు, అధికారులు అడుగుతారు, రాజకీయ నాయకులు అడుగుతారు, వాళ్ళకి కోపపడతారు. దేవుణ్ణి అడుగుతారు, దేవుని దగ్గరికి వెళ్ళరు. ఈ నిరుత్సాహ పడిపోతారు. మనిషి మనకిచ్చేది నిరుత్సాహం, మనిషి మనకిచ్చేది ఒంటరితనం, మనిషి మనకిచ్చేది కృంగిపోయిన స్థితి, మనిషి మనకిచ్చేది ఓటమి, మనిషి మనకిచ్చేది రోగం వ్యాధి, మనిషి మనకిచ్చేది మంచితనానికి గౌరవానికి విలువకి ఆరోగ్యానికి ఆస్తులు సంపాదించుకోవడానికి మన జ్ఞానానికి అన్నిటికీ దూరం చేస్తాడు మనిషి మనల్ని. తెలుసా మీకు, మీ తెలివి బాగుంటే చెబుతున్నా వినండి, మనిషిని నమ్మొద్దు. అందుకే ఏ మనిషిని నమ్మొద్దు, ఎవరిని నమ్మొద్దు, గౌరవించండి, విలువ ఇవ్వండి, సహాయం చేయండి, మేలు చేయండి, మంచి చేయండి, ప్రేమించండి, ఆదరించండి, ధైర్యపరచండి, కానీ నమ్మొద్దు మనిషిని మాత్రం. అర్థమవుతుందండి, మనిషిని నమ్మేమంటే చెడిపోతాం మనం, మంచిగా ఉండే వాళ్ళు కూడా చెడిపోతాం. దేవుణ్ణి నమ్మితే ఎన్నటికీ చెడిపోవు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నడు పాడు కావు, ఎన్నడు నాశనం కావు, ఎన్నడు నష్టాన్ని చూడు, ఎన్నడు కూడా రోగిగా ఉన్నా కానీ రోగములో ఉండవు, రోగము నుండి బయటపడతావు, నష్టాల నుండి బయటపడతావు, విడిపించబడతాం. బాధలు కష్టాలు నిందలు అవమానాలు నీ జీవితంలోకి ఏది వచ్చినా కానీ వాటన్నిటిని జయించడానికి ఎదిరించడానికి ఓడించడానికి అధిగమించడానికి దేవుడు కావలసినంత శక్తిని కావలసినంత ధైర్యాన్ని కావలసినంత బలాన్ని కావలసినంతటువంటి ఉన్నతమైనటువంటి సన్నిధిని నీ లోపల జ్ఞానాన్ని తెలివితేటల్ని మంచితనాన్ని ఓర్పును సహనాన్ని వినయాన్ని విధేయతను సాత్వికాన్ని విశ్వాసాన్ని మంచితనాన్ని దేవుడు నీలో నింపడం నువ్వు చూస్తావు. హల్లెలూయా, ఇవన్నీ కూడా దేవుని నుండి వస్తాయండి. అందుకే మనం దేవుని అంతే విశ్వాసం ఉంచాలి. వి మస్ట్ ట్రస్ట్ గాడ్, పుట్ యువర్ హోల్ ఆల్ ట్రస్ట్ గాడ్ ఓన్లీ. హల్లెలూయా, సమస్తమైనటువంటి రీతిలో అన్ని విషయాలలో ప్రతి దాని విషయంలో కూడా దేవుని అంతే విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే దేవుని అందు విశ్వాసము నిన్ను సిగ్గుపరచదు, సిగ్గుపరచదు, సిగ్గుపరచదండి, సిగ్గుపరచదు. 37వ వచనం చదువుదామా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 37వ వచనం, Matthew chapter 6 verse 31. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామని చింతపడకూడే, అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు. Therefore take no thought saying what shall we eat or what shall we drink or where shall we be clothed. ఏమి తిందాం, ఏమి త్రాగుదాం, ఏమి ధరించుకుందామని మీ ప్రాణాన్ని గురించి కానీ మీ యొక్క దేహాన్ని గురించి కానీ మీరు చింతపడకండి, దిగులు పడకండి, బాధపడకండి, విచారించకండి. ఇవి ఎవరు విచారిస్తారంటండి, అన్ని జనులు విచారిస్తారు. ఎందుకంటే వాళ్ళకి దేవుని శక్తి తెలియదు. దేవుని యొక్క అభిషేకము, దేవుని గొప్పతనం, దేవుని యొక్క జీవములో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి అవసరాలు తీర్చేటువంటి ఆయన జీవము కలిగినటువంటి వాడు, ఆయన జీవములో ఉన్న మన అవసరాలు తీర్చేటువంటి ఆ ప్రభావాన్ని గురించి మనుషులకు తెలియదు, లోకానికి తెలియదు, అన్నిలకి తెలియదు. అంటే మీరు దేవుడు నమ్ముకున్నారు, దేవుడిని నమ్ముకున్నటువంటి వారికి తెలియదు.
చాలామంది దేవుడు అని అంటారు, కానీ దేవుడిని నమ్మరు, భక్తి చేస్తారు, గుళ్ళు కడతారు, గోపురాలు చుట్టూ తిరుగుతారు. క్రైస్తవులు కూడా చర్చిలు కడతారు కానీ బాగా డ్రింక్ చేస్తారు, చర్చి కట్టడానికి పైసలు ఇస్తారు, చర్చికి వెళ్తారు, పార్టీ చేసుకుంటారు. దేవుడు ఎట్లా తెలుసు? తెలిసేది చెప్పగలం? దేవుడు తెలుసా? దేవుడు తెలియదు. లోకరీతిగా జీవిస్తారు, లోకస్తులతో జీవిస్తారు, లోక సంబంధమైనటువంటి ఆటలు పాటలు వారిని ఒట్టి. దేవుడు ఎట్లా తెలుసు మరి? దేవుడు తెలియని వాళ్ళుగా ఉంటారు చాలామంది. చాలామందికి దేవుడు ఆయన యొక్క ఉన్నతమైనటువంటి శక్తిని ఎరగనటువంటి వారిగా, ఆశ్రయించినటువంటి వారిగా ఉంటారు. 32వ వచనం చెబుతాము, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఫర్ ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్ డూ ద జెంటైల్స్ సీక్ ఫర్ యువర్ హెవెన్లీ ఫాదర్ నోయెత్ దట్ యూ హ్యావ్ నీడ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. యూ హ్యావ్ నీడ్, హల్లెలూయా, ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ కూడా మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. ఈ నోస్ ఆయనకి తెలుసు. నీకేం కావాలో తెలుసు, నీ కష్టం ఏంటో తెలుసు, ఎంత శాపగులో ఉందో నీ కష్టం తెలుసు. ప్రభువా, చాలా కష్ట పరిస్థితుల్లో ఉన్నాను ప్రభువా, నీకు తెలియదు నాయన, నేను అంత బాధలో ఉన్నాను, ఎన్ని కష్టాల్లో ఉన్నాను, ఎన్ని నిందల్లో ఎన్ని అవమానంలో, నీకు తెలియదు ప్రభువా అని అంటారు కొంతమంది ప్రార్థన చేస్తారు. ఏమంటారు? ఎవరు తెలియదు? మనుషులు తెలియదాం. మనుషులతో మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడతారు అట్లాగే మాట్లాడతారు. దేవుడితో కూడా నీ తెలియదు ప్రభువా అని అంటారు. నీకేం తెలుసు ప్రభువా నా బాధ, నా వ్యాధి నీకేం తెలుసు ప్రభువా, నా కన్నీళ్ళు నీకేం తెలుసు ప్రభువా. అన్న ఏం చేసింది? దేవుడి మందిరానికి వెళ్ళి ఏం మాట్లాడతల్లా, పెదవులు మాత్రము కదులుతున్నాయి అంట, మాటలు మాత్రం, శబ్దం మాత్రము లేదు. యాజకుడు, గొప్ప యాజకుడు, ఏలీయనటువంటి గొప్ప పాస్టర్ గారు, గొప్ప యాజకుడు అప్పుడు ఆ దినాల్లో, ఆయన అంత గొప్ప దైవజనుడు అనుకున్నాడు. ఈమె బాగా తాగొచ్చింది. ఏమైంది? బాగా తాగొచ్చింది. మందిరానికి వచ్చింది తాగి బాగా మధురాలుగా ఉంది. ఏం రాట్లా ఈ నోట్లో నుండి, అమ్మాయికి అంతసేపు మధురాలుగా ఉంటావమ్మా, బాగా తప్పదాగి చేర్చుకొస్తావా, నువ్వు మందిరకు వస్తావా అని అంటాడు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, అయ్యా నేను తాగి రాలేదయ్యా, మధురాలుగా లేదయ్యా, నేను నా లోపల ఎంతో బాధ ఉందయ్యా, అవమానంతో వ్యాధన చెందుతూ ఉన్నానయ్యా, పిల్లలు లేరయ్యా, నాకు పిల్లలు లేకపోతే నా భర్త ఇంకొక ఆమెని చేసుకున్నాడు, ఆమెకి పిల్లలు పుట్టాడు. ఇదేసే కొంతమంది ఇట్లా చేసుకుంటారు పిల్లలు పుట్టకపోతే, వీళ్ళే చేస్తారు. అక్కడ దాకా శారమ్మే చేసింది, చేసిందా చేయలేదు శారమ్మ? అబ్రహాం ఇంకెంతకాలం అయ్యా, ఏరయ్యా పిల్లలు, దేవుడు చెప్పాడు కదా, ఇదిగయ్యా నా దాసి ఆగి ఉంది కదా, ఇవి తీసుకో, పెళ్లి చేసుకో, ఇవి దాని పిల్లలు కాదు. అంటే లీగల్గా భార్య చెబితే ఇక పెళ్ళి అయిపోయినట్టే. సో ఇచ్చేసింది. పిల్లలు పుట్టాడు ఇస్మాయిల్ పుట్టి, ఇవి వాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. తర్వాత మళ్ళా శారా కొడుకు పుట్టాడు, ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పుడితే ఫంక్షన్ చేస్తున్నారు, ఆ ఫంక్షన్లో ఈమె అవమానం చేసేసాడు. ఎవరిని? శారమ్మని. అవమానం తట్టుకోలేకపోయింది. తట్టుకోలేకపోతే అబ్రహాంతో మాట్లాడితే, అబ్రహాం నాడు నీ చేతిలోనే ఉంది కదా, నీ ఇష్టం వచ్చిన తీసుకోండి, పంపించి పడేసి. అంటే శారమ్మ కూడా అంత గొప్ప అబ్రహాం శారమ్మల గురించి చెప్పుకుంటాం కదా, వాళ్ళ జీవితంలో కూడా కొన్నిసార్లు కానీ అబ్రహాం గురించి మాత్రం దేవుడు వాక్యం సెలవిస్తా ఉన్నాం. అబ్రహాం శారమ్మ గురించి కూడా ఎబ్రీ పత్రిక 11 వాళ్ళే మొత్తం చెప్పే వాక్యాలలో విశ్వాసాల గురించి, దేవుని నిరీక్షించుకుని గురించి చెప్తా మాట్లాడుతూ అబ్రహాం గురించి శారమ్మ గురించి కూడా మాట్లాడతా ఉంటాక. ఓకే, అయితే ఈమె బాధ ఏంటంటే,
అమ్మకి ఎవరు లేరు, పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఈమె బాధను, ఈమె వేదనని, అవమానాన్ని భరించలేకపోతా ఉంది. అవమానం భరించలేకపోతా తోడి పాటలతో అవమానిస్తుందంట, బాధ పెడుతుందంట, వేదన చేస్తుందంట, తిరస్కరిస్తుంది, తృణీకరిస్తుంది, గొడ్రాలా 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 అని చెప్పి. కొంతమంది లేడీస్కి ఇది ఒక పెద్ద సమస్య కదా, అన్ని సమస్యల కంటే ఇది పెద్ద సమస్య. భర్త ఏదైనా తీసుకొచ్చిస్తాడేమో కానీ పిల్లలు తీసుకొచ్చేయగలుగుతాడా, ఇవ్వలేడు కదా, పెంచుకోవాలి తప్ప. యాకోబు విషయంలో అదే జరిగింది. రాహేలు గొడవ పెట్టుకుంది, కొట్లాడ పెట్టుకుంది ఒక రోజు, నువ్వు నాకు ఏం చేస్తావో నాకు తెలియదు, నా పిల్లలు కావాలి. లేవని సస్తాను ఎట్లా ఉంటాను, కొంతమంది నేను చచ్చిపోతాను, వెళ్ళేస్తాను, నా పిల్లలు కావాలి. అప్పుడు యాకోబు ఏమంటాడంటే, నేను దేవుని స్థానంలో దేవుణ్ణా, నీకు పిల్లల్ని ఇవ్వడానికి పిల్లల్ని ఇవ్వడా, నేను దేవుణ్ణా అని అంటాడు. దేవుని ఎందుకు నిరీక్షించాలి, ఈ మాటల్లో ఏమి చెబుతా ఉండంటే దేవుని నమ్ముకోవాలి మనము. హల్లెలూయా. దేవుని ఎందుకు నిరీక్షించాలి, దేవుని కొరకు ఎదురు చూడాలి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. దేవుడు ఇస్తాడు, అద్భుతాలు దేవుడు చేస్తాడు, గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హన్నా ప్రార్థన దేవుడు విన్నాడు, అన్నా వేదన దేవుడు చూచాడు. అన్నాలో ఉన్నటువంటి దుఃఖము, వ్యాధులము, నిరుత్సాహం, పురిగిపోయిన స్థితి, అవమానం సమస్తాన్ని చూసిన దేవుడు అన్నాకి సంవత్సరం తిరగగానే పిల్లోడు చేసేది. హల్లెలూయా. ఓ సంవత్సరం లోపే హల్లెలూయా. దేవుని స్తోత్రం. పిల్లోడు చేసేసి ఆయన పేరే సమూయేలు, శామ్యుయేలు. హల్లెలూయా. ప్రార్థనాపరుడు, గొప్ప ప్రవక్త సమూయేలు, అంత గొప్ప ప్రవక్త, ప్రార్థనాపరుడు. భూమి మీద ఎవరు లేరంటే ఆయన నోట్లోనే ఒక మాట వచ్చిందంటే అది తప్పక నెరవేరేదంట. అది నా ఏది మాట్లాడి, ఇది నాలో సేవకులు మాట్లాడుతున్నారు కానీ పోయేసారి చెప్పాడు కదా, ఫ్యాన్ తిరిగింది ఎన్ని సంవత్సరాలు, 6 సంవత్సరాలు తిరిగింది అని అన్నాడు. సరే అవి ఎన్నన్నా కానీ కానీ దేవుడికి అసాధ్యం ఉంటుందా, రాజకీయాలు చేసిన. ఇప్పుడు మొద్దెకాయ మీద కుట్ర చేసాడు ఎవరు, హామాన్ కుట్ర చేసి ఒక ఊరికంబాన్ని సిద్ధం చేసాడు. ఎవరి కోసం, మొద్దెకాయ. మొద్దెకాయ యూదుడు, ఈ హామాన్ అనేటువంటి వాడు అన్యుడు. అన్యులకి యూదులకి అసలు పడదు. యూదుడనే మొద్దెకాయ దండాలు పెట్టేవాడు కాదు వంగి హామాన్ వచ్చినప్పుడు అలా. ఈడికేమో దండాలు కావాలి. ఏం కావాలి, కొంతమంది దండాలు కావాలి, దండం పెట్టాలి వాళ్ళకి, మొక్కాలి వాళ్ళకి, లేకపోతే పనులు చేయవు. రాజకీయ నాయకులు కానీ, నాయకులు కానీ, అధికారులు కానీ వాడి పనులు చేస్తే ఎన్నెందుకు ఇట్లా బాధలు ఎందుకు, మనుషులకి జీతాలు తీసుకుంటే లక్షల జీతాలు తీసుకుంటే కూడా పనులు చేయరు కొంతమంది నాయకులు. కానీ మొద్దెకాయ దేవునికి తప్ప ఎవరికి దండమో పెట్టనని చీల్చుకున్నాడు. అందుకని కోపం వచ్చింది వాడికి, హామాన్ గారికి కోపం వచ్చి ఏదో ఒక తప్పు కేసులు ఇరికించేసి వీడిని ఉరికమ్మ ఎక్కించాలి అని చెప్పి అనుకున్నాడు. చివరికి ఏమైంది, హామాన్ గాడు ఉరికమ్మ సిద్ధం చేసాడు చక్కగా మంచిగా. ఆ ఉరికమ్మ మీద హామానే ఉరి తీయబడ్డాడు. అర్థమవుతుందా, ఎవడు తవ్వుకున్న గోతిలో ఆడే పడతాడు. దేవుడు చూస్తా ఉన్నాడు పిల్ల, అదే బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది, 30 వచనం చెబుతా ఉంది, మత్తయి 30 వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడిన. బట్ సీక్ హి ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ షల్ బి యాడెడ్ అన్ టు యూ. యూ మస్ట్ సీక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఏం వెతకాలంటే మనము మొట్టమొదటిగా దేవుని రాజ్యాన్ని వెతకాలి, దేవుని యొక్క నీతిని వెతకాలి, అప్పుడు అవన్నీ మనకి అనుగ్రహించబడతాయి. రేపటి గురించి చింతపడకూడదు, రేపటి దినము దాని సంగతుల గురించి చింతపడును. ఏనాటికీడు ఆనాటికి చాలును. రేపటి దినాన్ని గురించి చింతపడకండి,
ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందామా, ఎలా ఉందామా, ఏంటి, ఎట్లాగవుతుంది ఆ పని, ఎట్లాగవుతుంది ఆ కార్యం, ఎట్లాగవుతుంది నేను ఎట్లా తప్పించబడతాను, ఎట్లా విడిపించబడతాను, ఎట్లా సహాయం నాకు ఎక్కడి నుండి దొరికింది, మొద్దేకాయ దొరికిన సహాయం నీకు కూడా దొరికింది, హల్లెలూయా, హన్నాకు దొరికిన సహాయం నీకు కూడా దొరికింది, అబ్రహాము శారాలకు దొరికిన సహాయము వాగ్దానం చేసిన దేవుడు గుర్తు చేసుకున్నాడు ఇస్సాకుని, నీ గర్భములో నుండే శారా గర్భములో నుండి వచ్చిన సంతానమే నీ కుమారుడు అని దేవుడు చెప్పాడు, చెప్పిందే చేసాడు. దేవుని స్తోత్ర. శారా గర్భములో నుండే రావాలంట, హాగర్ గర్భం నుండి వచ్చినటువంటిది అబ్రహాము యొక్క కుమారుని యొక్క వారసత్వంలోనికి లెక్కలోనికి రావంట. దేవుని వారసత్వం, దేవుని వాగ్దానంతో కూడిన వారసత్వంలో లెక్కలోనికి రావాలంటే దేవుడు చెప్పింది చెప్పినట్లుగా జరగాలి. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా జరిగిన దానినే దేవుని వారసత్వంలోనికి మనం తీసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు చెప్పింది తప్పకుండా చేస్తాడు. కీర్తనలోనికి వెళ్దాం. కీర్తన 37వ కీర్తన 25వ వచనం, సాంగ్స్ 37 వర్స్ 25. కీర్తనలు 37:25. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతాన భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. నీతిమంతులు విడవబడరు, వారు భిక్షమెత్తరు. ఒక దినం వస్తుంది దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఇప్పుడు నీకు సహాయం దొరకకపోవచ్చు, నీ పనులు కాకపోవచ్చు, నీ పంట పండకపోవచ్చు, నీ పొలం ఇతరులు ఆక్రమించుకొని ఉండొచ్చు, నీ యొక్క కష్టాన్ని దాన్ని ఇతరులు దోచుకొని ఉండొచ్చు, లేకపోతే నీ సంతానమే నీవు కలిగినటువంటి నీ బిడ్డలే నీకు దూరమై నేను బాధ పెడుతూ ఉండొచ్చు. నీ లోపల ఉన్నటువంటి జ్ఞానము, తెలివి, బుద్ధి, వివేకము నీ సహాయకంగా ఉండకపోవచ్చు. లేకపోతే నీవు చదవటానికి, పనులు చేయటానికి, ఇల్లు కట్టుకోవటానికి, నీ కుటుంబాన్ని పోషించుకోవటానికి నీ దేహము నీకు సహకరించకపోవచ్చు, అనారోగ్యం నీలో ఉండొచ్చు ఈ దినం. కానీ ఒక దినం వస్తుంది, హల్లెలూయా, ఒక దినం వస్తుంది నీకు విడుదలిచ్చే దినము, ఆశీర్వదించే దినం, బలపరిచే దినం. దేవుడు నువ్వు భిక్షమెత్తుట దేవుడు నీ ఎడల అంగీకరించడు. హల్లెలూయా, భిక్షమెత్తటానికి అంగీకరించడు, అడుక్కోటానికి అంగీకరించడు. దేహియే దేవునిచ్చటానికి దేవుడు నిన్ను అంగీకరించడు. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు, నీవు దేవుని కుమారుడువు, నువ్వు దేవుని కుమార్తెవు. హల్లెలూయా. 26వ వచనం సర్విస్తా ఉంది, 37వ కీర్తన 26వ వచనం, దినవెల్లా వారు దయాళులై అప్పు ఇచ్చుచూ ఉందరు, వారి సంతానపు వారు ఆశీర్వదించబడుదురు. నీవు అప్పించేవాడిగా ఉంటావు, నీ సంతానము ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. దేవుడు చేసిన వాగ్దానం ద్వితీయోపదేశ కాలంలో 28వ అధ్యాయం మొత్తం చదవండి. అక్కడ ఆశీర్వాదాలు, అక్కడ దేవుని మాట వినకపోతే దానికి విరోధంగా జరిగే కార్యాలు కూడా మనము గమనిస్తాం. నువ్వు అప్పించేవాడుగా ఉంటావు కానీ అప్పచేయవాడుగా ఉండవు. నువ్వు పైవాడుగా ఉంటావు కానీ కిందవాడుగా ఉండవు. నువ్వు తలగా ఉంటావు కానీ పాకగా ఉండవు. ఐగుప్తీయులకు కలిగినటువంటి వ్యాధులు కానీ, రోగాలు కానీ, శాపాలు కానీ ఏవి కూడా నీ జీవితంలోనికి రావు. హల్లెలూయా. నువ్వు చేసే ప్రతి పనిలోనూ, ప్రతి ప్రయత్నంలోనూ, ప్రతి ఆలోచనలో కూడా నీవు విజయాన్ని సాధిస్తావు, సఫలతను నువ్వు చూస్తావు అని చెబుతూ ఉంటాడు దేవుడు. హల్లెలూయా. నీవన్నీ కూడా దీవించబడతాయి. నీ పొలము దీవించబడుతుంది, నీ ఇల్లు దీవించబడుతుంది, నీ పట్టణం దీవించబడుతుంది. నువ్వు చేసే ప్రతి పని దీవెనకరంగా ఉంటుంది. నువ్వు తినేది, త్రాగేది, ధరించేది, నివసించేవి, నువ్వు వేసే ప్రతి అడుగు, నువ్వు బయటకు వెళ్తున్నప్పుడు, నువ్వు లోపలికి వస్తున్నప్పుడు, నువ్వు పట్టణంలో ఉన్నప్పుడు, నువ్వు పల్లెలో ఉన్నప్పుడు, ఎక్కడున్నా కానీ నువ్వు దీవెనకరంగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు 27వ వచనం చదివిస్తా ఉంది, కీడు చేయట మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. నువ్వు కీడు చేయొద్దు, నువ్వు కీడు చేయొద్దు. ఈజ్ ఎవర్ మర్సిఫుల్, ఎవర్ మర్సిఫుల్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక.
నువ్వు ఎప్పటికీ కూడా కనికరమ కలిగి ఉండాలి, కీడు చేయొద్దు. డిపార్ట్ ఫ్రమ్ ఈవిల్ అండ్ డూ గుడ్. దయతో నువ్వు ఉండాలి, కానీ కీడు చేయకూడదు, నష్టం చేయొద్దు, బాధ కలిగి చేయొద్దు, దుఃఖ పెట్టొద్దు, ఎవరిని దుఃఖ పెట్టొద్దు. నీకు నష్టం కలిగినా, నీకు కీడు కలిగినా, నీకు బాధ ఉందా, నువ్వెవరిని బాధ పెట్టొద్దు అంట. అది దేవుని మాట. నష్టం చేయొద్దు, కీడు చేయొద్దు. మనకి ఇష్టమని మీద ఒక్కోసారి నీకు ఇష్టమని మిగిపోయినా కానీ నువ్వు మాత్రము వాడు చేసేదని కీడు చేయింది వాళ్ళకి. 20వ వచనం, ఏదైనా యెహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు. వారి అన్నటికి మామూలుగా కాదండి, వారి అన్నటికి మాత్రమే కాదు, వారి అన్నటికి కాపాడబడుదురు. ఎప్పుడు కాపాడబడతారండి దేవుని బిడ్డలు? ఎప్పటికీ కాపాడబడుతూనే ఉంటారు. దేవుని ఎదురు విశ్వాసించిన వారు, కీడు చేయని వారు, నష్టం చేయని వారు, బాధపడని వాడు, కృంగదీని వాడు, బలహీనపరచినటువంటి వాడు ఎప్పటికీ కాపాడబడుతూనే ఉంటారు. దేవుని భక్తులు, దేవుని ఎందు విశ్వాసించిన వారు, దేవుని మార్గంలో నడిచే ప్రతి వారు కాపాడబడతారు. కానీ భక్తిహీనుల సంతానము నిర్మూలమవును. ఫర్ ద లార్డ్ లవ్వెత్ జడ్జ్మెంట్ అండ్ ఫర్సేకెత్ నాట్ హిస్ సెయింట్స్. They are preserved forever. But the seed of the weak shall be cut off. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు, వారు దానిలో నిత్యము నివసించదరు. బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము, యెహోవా వారికి సహాయకుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణొచ్చి ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. వా, ఎంత అద్భుతమైనటువంటి మాటలండి! ఎంత గొప్ప నిరీక్షణ దేవుడు మనకిస్తా ఉన్నాడు. రక్షిస్తానంటున్నాడు, కాపాడుతానంటున్నాడు. శత్రువుల నుండి, బాధ పెట్టే వారి నుండి, కృంగదీసే వారి నుండి, నలగొట్టే వారి నుండి, నీచుల నుండి, ద్రోహుల నుండి, నమ్మక ద్రోహుల నుండి, బలత్కారం చేయవారి వారి దగ్గర నుండి, వారి బాధ వారి బాధితుల నుండి, బాధితులు కొట్టారు చూడండి, వారి బాధితులని, మనుషుల యొక్క ఫలాన వాళ్ళ బాధితులని అంటారు కొంతమంది. బాధిత నుండి వారి యొక్క ఉచ్చులు, గురులు, పన్నాగాలు, ప్రయత్నాలు, వాళ్ళ కోరికలు, వాళ్ళ ఇష్టాలను దేవుడిని తప్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన 9వ కీర్తన ఈ విధంగా చెబుతా ఉంది. 7వ వచనం చదువుతాం. కీర్తన 9వ కీర్తన 7వ వచనం, యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు, న్యాయం తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. బట్ ద లార్డ్ షల్ ఎండూర్ ఫర్ ఎవర్, హీ హాత్ ప్రిపేర్డ్ హిస్ థ్రోన్ ఫర్ జడ్జ్మెంట్. సామ్స్ 9:7. ఇప్పుడు 8 చదువుదాం. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. యథార్థత, నీతి దేవుడు చేసేది. దేవుని సింహాసనము ఆయన విశ్వాసం ఇచ్చినటువంటి వారిని, న్యాయాన్ని నమ్ముకున్న వారిని, ధర్మాన్ని నమ్ముకున్నటువంటి వారిని ఏమాత్రము కూడా విడిచిపెట్టకుండా, త్రోసివేయకుండా, తృణీకరించకుండా కాపాడుతూనే ఉంటాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే వాక్యం సర్విస్తా ఉంది. 9వ వచనం, నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములో వారికి మహాదుర్గమగును. ద లార్డ్ ఆల్సో విల్ బి ఎ రిఫ్యూజ్ ఫర్ ద ఒప్రెస్డ్, ఎ రిఫ్యూజ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. నలిగిపోయి ఉన్నారా, విసుగు చెంది ఉన్నారా, వేసారిపోయి ఉన్నారా, ఏమాత్రము కూడా అధైర్యపడద్దు, కృంగిపోవద్దు, ఆ స్థితిలో ఉండద్దు. చెప్పనిల్లండి, బలం పొందుకోనండి, ధైర్యాన్ని పొందుకోనండి, నిరీక్షణతో నింపబడండి, దేవుని మందిరానికి రండి, ఆయన సన్నిధికి రండి, ఆయన సన్నిధిలో మోకరించండి, ప్రార్థించండి, స్తుతించండి, ఆరాధించండి. విశ్వాసములో బలముగా స్థిరముగా ఉండండి, అధైర్యపడద్దు. దేవుడు తప్పక ఒక దినం వస్తుంది నీకు సరైనటువంటి తీర్పు తీర్చే దినం. హల్లెలూయా, న్యాయం చేసే దినం వస్తుంది, అద్భుతాలు చేసే దినం వస్తుంది, కాపాడే దినం వస్తుంది, పోషించే దినం వస్తుంది, విడిపించే
దినం వస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. పదవచనం చెల్లిస్తా ఉంది, యెహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. ఆయన ఆశ్రయించిన వారిని విడిచిపెట్టడు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందురు. ఎవరు నమ్ముకుంటారంటండి? ఆయన ఎరిగిన వాళ్ళే నమ్ముకుంటారు. ఎరగని వాళ్ళు నమ్ముకుంటారా? నమ్ముకారు. ఎరగాలి దేవుడు. అందుకే ప్రభు దయాళుడని ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. ఎరిగిన వారికి ఉంటారు. దేవుడిని ఎరిగిన వారిని, దేవుడిని ఎరిగిన ప్రజలు. హల్లెలూయా హల్లెలూయా. ఆ ప్రజల్ని విడిచిపెట్టడు దేవుడు, విడిచిపెట్టడండి. అండ్ దే దట్ నో దై నేమ్ విల్ పుట్ దేర్ ట్రస్ట్ ఇన్ ది, ఫర్ దో లార్డ్ హ్యాస్ నాట్ ఫర్సేకెన్ దెమ్ దట్ సీ ది. 11వ వచనం, సియోను నివాసైన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఆయన రక్తాపరాధమును గురించి విచారణ చేయునప్పుడు బాధపడు వారిని జ్ఞాపకము చేసుకొను. బాధపడిన వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. నీ బాధను చూస్తున్నాడని ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది. జ్ఞాపకం చేసుకుంటాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. వారి వరను ఆయన మరువడు. హల్లెలూయా. 13వ వచనం, నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేయించు, సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించినట్లు యెహోవా నన్ను కరుణించుము. మరణ ద్వారమును ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగు చేయు బాధను చూడుము. తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి. తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి. తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది. తాము ఒడ్డినటువంటి వరలో వాళ్ళే మొర్దెకాయని చంపాలని చూశాడు కదా హామాన్, చెప్పారు కదా హామాన్, వాడు తవ్వుకున్నటువంటి కోతులు వాడే పడ్డాడు. ఎవరి కోసమైతే వలలు వడ్డాడో ఆ వలలోనే చిక్కుకున్నాడు వాడు. యెహోవా ప్రత్యక్షమాయను ఆయన తీర్పు తీర్చి ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసిన దానిలో చిక్కి ఉన్నారు. దుష్టులు ఎక్కడ చిక్కుతారంటండి? వాళ్ళు చేసిన దాంట్లో వాళ్ళు చిక్కిపోతారు. దుష్టులను దేవుడు మనుషు వారందరూ పాతాళమునకు దిగిపోవద్దు. దరిద్రులు నిత్యము మరువబడరు. ఎప్పుడు వరకు మరవబడరు అంటండి? ఎప్పుడు మరవబడరు దరిద్రులు. బాధపరచబడు వారి నిరీక్షణ ఆస్వాదము ఎన్నటికీ నశించదు. నీ నిరీక్షణ నాశనము కాదు, పతనము లేదు, పాడు లేదు, ఎండ లేదు నీ నిరీక్షణకి. హల్లెలూయా. దేవుని యందు నిరీక్షించువారు, దేవుని యందు విశ్వాసించువారు, దేవుని కార్యాల కొరకు ఎదురు చూచువారు. ఏం జరుగుతుంది మన కళ్ళ ముందు? వాస్తవమే జరుగుతుంది. నష్టమే, కష్టమే, బాధే, నిందే, అవమానమే, హేళనే, దోషమే, ద్వేషమే మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం, మనం వింటున్నాం. కానీ ఏమాత్రం చలించొద్దు, కృంగిపోవద్దు. ఒక దినం వస్తుంది, ఒక సమయం వస్తుంది, ఏమో దేవుడు క్షణాల్లో మార్చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. అద్భుతాల కొరకు ఎదురు చూడాలండి. దేవుడి కార్యం కొరకు ఎదురు చూడాలి. దేవుడి గొప్ప సన్నిధి కొరకు ఎదురు చూడాలి. హల్లెలూయా. బాధపడు వారి నిరీక్షణకు ఆస్వాదం ఎన్నటికీ నశించదు. ఫర్ ద నీడీ షల్ నాట్ ఆల్వేస్ బి ఫర్గాటెన్, ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద పూర్ షల్ నాట్ పెరిష్ ఫర్ఎవర్, షల్ నాట్ పెరిష్ ఫర్ఎవర్. ఎన్నటికీ కూడా నశించిపోదు, నాశనం కాదు నీ నిరీక్షణ. సిగ్గుపడు గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కీర్తన 111:7 చెబుతా ఉంది. సామ్స్ 111:7, యెహోవా శరణుచున్నాను, పక్షి వలె నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుటయ్యలా. దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయల మీద వేయటకై తమ బాణములు నార్యలు ధరించి ఉన్నారు. పునాదులు పాడైపోక నీతిమంతులు ఏమి చేయగలరు? దుష్టులు అలా ఉంటున్నారు, బాణాలు వేయటానికి, పిస్తోల్తో కాల్చివేయటానికి, గన్నుతో.
AK-47 గన్ చేస్తున్నారు ఈ దినాన కదా. ఇజ్రాయేల్ మీద చాలా భయంకరమైనటువంటి రీతిలో దాడులు జరిగింది ఈ మధ్య కాలంలో. భయంకరమైన రీతి వాళ్ళు చేయాల్సిన దాడులు చేసేది అన్ని రీతిగా, కానీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. దేవుడు బిడ్డలు విడిచిపెట్టడు పిల్ల, దేవుడు విడిచిపెట్టడు. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనం ఆకాశమందు ఉన్నది. ఆయన నల్లను కనులార చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కారాశక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టులు బలాత్కారం చేసేటువంటి వాళ్ళు ఆయనకు అసహ్యులు. దేవుడు నీతిమంతులు చూస్తున్నాడు, యథార్థ పనులు చూస్తున్నాడు, భక్తి పనులు చూస్తున్నాడు. నోవాహట ప్రపంచంలో ఉన్న మనుషులందరికంటే కూడా నీతిమంతులుగా కనపడ్డాడట దేవుని ఎదుట. అందుకే నోవాహతో చెప్పాడు, నోవాహు నీ కుటుంబం కొరకు నీ కొరకు ఒక వాడును సిద్ధం చేసుకో, నేను నిన్ను రక్షిస్తాను అని అన్నాడు. హల్లెలూయా. అలాగనే ఆయన ఎన్నో సంవత్సరాల స్వార్థ ప్రకటించాడట సిద్ధం చేసుకుంటానని. ఆయన నమ్మలేదంట, వెళ్ళలేదంట. కానీ చివరికి వరద వచ్చింది. ఆయన చేసుకున్నటువంటి వాడ వరదలో చక్కగా మంచిగా ప్రశాంతంగా సురక్షితంగా ప్రయాణం చేస్తా ఉంది. భయంకరమైనటువంటి వరద ఈ భూమి అంతటిని నింపేసేసింది. అది నా అది నోవాహు ప్రభువుని నమ్మాడు, దేవుడు మాట విన్నాడు కాబట్టి నోవాహు తన యొక్క ఇంటివారు రక్షించబడ్డారు. అందరు హేళన చేశారంట, అపహాసం చేశారంట నోవాహు అది నా పిల్లల. దేవుడు నమ్మినటువంటి వారు సురక్షితంగా ఉంటారు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్ని గంధకములను వడగాలి వారికి పానయ భాగమును. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరు. యథార్థంగా ఉంటే దేవుడు ఆయన ముఖ దర్శనం చేసుకోవడానికి అవకాశం సరండి అని అంటాడు దేవుని స్తోత్ర. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్ర. నా బండి అంటే దాన్ని నేను రిజిస్టర్ చేయడం కొంచెం కష్టమైంది. పట్టుకున్నారు పోలీసు 15 చెలమిగా పట్టుకొని రిజిస్టర్ చేయలేదు కదా. అవును పైసలు ఇచ్చారు రిజిస్టర్ చేయమని, వాడు చేయలేదు వాడు పట్టుకుంటే అది. పైసలు ఇచ్చారు, కాగితాలు ఇచ్చారు, అన్ని ఇచ్చారు చేయలే. వాడు మోసం చేసేది ఫోన్ ఎత్తట్లా వెళ్ళినప్పటికీలా సరే ఈ విషయం చెప్తా ఎస్ఐ గారు చెబితే లేదు లేదు అందరికీ చెప్తున్నా మీరు కూడా మీరు రావాల్సింది. రాత్రి అంతా నేను కొంచెం బాధ అనిపించాను. ఏదో నా బండి నేను నా పొరపాటు కూడా ఉంది, బండి ఇంకొకరి చేతులకి వెళ్ళిపోయింది అని లాగేసుకున్నాను. అది చాలా బాధ అనిపించింది నాకు. ఆయన ఎస్ఐ మాట అనుకోవద్దు కూడా కొంచెం బాధ అనిపించింది. రిక్వెస్ట్ చేశాను సరే. ఆ రాత్రి దేవుడిని అడిగి దేవుడితో మాట్లాడాను. పొద్దున్నే ప్రభు ఏం చేసినట్టు ఒక అద్భుతం. ఎస్ఐ గారు మన బాధ రోజు ఎస్ఐ కంటే సిఐ కొంచెం పోలీస్ స్టేషన్. సో ఆయనతో మాట్లాడితే ఇప్పుడే రండి పాస్టర్ గారు అంటే మా కొంచెం పాస్టర్స్ మనం ఫెలోషిప్తో 45 కలిసి మాట్లాడి ఇప్పుడే రండి పాస్టర్ గారు ఉన్నాను నేను బస్ తీసుకెళ్ళిపోయాను దేవుని స్తోత్రం. హల్లెలూయా. అట్లా వెళ్ళలేను. ఆ ఎస్ఐ చైర్ మీద కూడా కనీసం పాస్టర్ గారు కూర్చోమలేదు, కానీ సిఐ గారు వెళ్ళగానే ఆ ఎస్ఐ పక్కన కూర్చున్నాడు. సిఐ గారు ఇంతకుముందు ఎస్ఐ వచ్చిన చీరలో కూర్చున్నాడు మెయిన్ చీరలో. ఆ పాస్టర్ గారు కూర్చోబెట్టి రెండు రెండు నాలుగు చీరలు ఏమైంది కూర్చోబెట్టి నేను ఎస్ఐ పరిచయం చేస్తున్నాడు. దేవుడి కార్యాలు ఎట్లా ఉంటుంది చూసారా? దేవుడి స్తోత్రం. దేవుడు అలా చాలా విషయాలు కూడా సిఐఎం అనే కాదు, కానీ ఒకసారి ఎస్పీస్ కూడా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళినాము. కమిషనర్ గారు, కలెక్టర్ గారు, నేను 2001లోనే కలెక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఒక విషయం గ్రౌండ్ కలిలివాడి గ్రౌండ్లో మనం మీటింగ్ పెట్టాము, ఇవ్వలేదు పర్మిషన్ ఇవ్వలేదు. ఆ కలిలివాడి గ్రౌండ్ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ కావచ్చు ఏదో టీవీ కూడా ఏదో ఇన్ఛార్జ్ ఉన్నాడు ఆయన అప్పట్లో. అన్నింటికి ఇప్పుడు అక్కడ పెద్ద హాస్పిటల్ ఉన్నాను అండి,
సో ఆయన ఇవ్వకపోతే ఇక నేను ప్రార్థన చేసి డైరెక్ట్ కలెక్టర్ గారిని వేసి నేను ఆయన మంచి రెస్పెక్ట్ చేసి కూర్చోబెట్టి చక్కని ఏంటి మాస్టర్ గారు ఏంటి మాస్టర్ గారు ఇట్లా ఈరోజు మీటింగ్ సాయంత్రం మధ్యాహ్నం ఆయన కలిసారు అంటే ఒక గంట ముందు పన్నెండే ఒక టైం ఒంటి గంట ముందు ఏంటి విషయం ఏంటంటే చెప్తే కలెక్టర్ గ్రౌండ్ అనుకున్నాడేమో సరే అది మాట్లాడి చెప్తాను అని అన్నాడు ఇది కాదండి ఆ గ్రౌండ్ అని చెప్పి ఆ గ్రౌండ్ ఇది చేస్తాను నో ప్రాబ్లం నేను అప్పుడప్పుడే సంతృప్తి దేవుని స్తోత్ర హల్లెలూయా సీఎంగా ఉన్న రాజశేఖర్ రెడ్డి గారిని కూడా కలిసి చాలా సార్ డైరెక్ట్గా కలిసి మాట్లాడాను నేను చెబుతున్నాను అనుకున్నాను దేవుడు కొన్నిసార్లు మనం కష్టంగా ఉండాలి మనకి పని జరగనప్పుడు ఏం చూసాము ఒక సమయం వస్తుంది హల్లెలూయా నిన్ను బాధ పెట్టిన ఆ స్థలంలోనే నీకు గౌరవించే సమయం వస్తుంది హల్లెలూయా దేవుడికి స్తోత్రం దేవుడు మాట్లాడి తెలుస్తాడు నాకు తెలియదు కదా సీఎం గారు మాట్లాడేది వాడు తెలిసి కూడా తెలియదు నాకు అంత ఐడియా లేకుంటే నేను ఎక్కువగా తిరగట్లే ఈ మధ్యలో ఈ రాజకీయ పరంగా జనరల్ కూడా అధికారులు దగ్గరికి ఎక్కువ గెలుతున్నాయి ఈ మధ్య కాలంలో అప్పట్లో బాగా తిరిగేవాడు నేను తిరిగే ఓటు ఎక్కువగా ఏదో డైరెక్ట్ ఎస్పీ గారి దగ్గరికి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సీఎం దగ్గరికి వెళ్ళింది అవసరమైతే పనులు చేసేవాడు సో దేవుడు వాటి ఏమని సరిపిస్తుందంటే దేవుడు తన భక్తుల్ని ఏం చేయడంటండి విడిచిపెట్టాడు ఎన్న విడిచిపెట్టాడు ఇది విడిచిపెట్టాడు ఇది దూరం చేయడు కృంగినటువంటి నీ జీవితాన్ని ఎన్నడూ కూడా దేవుడు విడిచిపెట్టాడు యెహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించేవాడు యథార్థవంతుడు ఆయన ముఖ దర్శనము చేసేదాన్ని ఆయన ముఖ దర్శనం చేసేటట్లు చేస్తాడు దేవుడు ఆహ్వానం పలుకుతాడు రెండు రెండు ఆయన ఆహ్వానిస్తాడు హల్లెలూయా తెలిస్తేనే కదా నేను ఎందుకు చెప్పానంటే ఈ మాట అంటే తెలిస్తేనే కదా ఆహ్వానించింది తెలియకపోతే కష్టమవుతుంది అది ఏదైనా కానీ ఏ ఆఫీస్ అయినా కానీ ఎక్కడైనా కానీ ఒకసారి నాకు మ్యారేజ్ లైసెన్స్ ఇవ్వలా అది చాలా లేట్ చేస్తాను ఇక్కడ కలెక్టరేట్ నుండి సెక్రటరేట్కి వెళ్తుంది అది ఇవ్వకపోతే నేను ప్రార్థన చేసేది దేవుడిని అడిగాను దేవుడు అన్న డైరెక్ట్ సెక్రటరేట్కి వెళ్ళాను డైరెక్ట్ వెళ్ళిపోయాను ఆ సెల్ ఎక్కడ ఉంటుంది అక్కడికి వెళ్ళాను అవి పంపించేసేసేవాడి నాకు నాకు రాలేదు కదయ్యా ఏమో దొంగలు వాడాలి కలెక్టర్ని పట్టుకొని నేను అన్నాను వాడు దొంగలు నాకు తెలియదు కానీ అది ఎట్లాగ వస్తుందో నాకు తెలుసు వచ్చే విధానంలో నేను తెప్పించుకుంటాను లే ఏం చేస్తారు సీఎంను కలుస్తాను సీఎంను కలుస్తాను సీఎంకి పిఎంను కలుస్తాను దానిపైన ఇంకొక ఎంఎను కలుస్తాను ఎవరొకటి కలుస్తారు కదా అది జరిగే జరిగిపోయింది అంతే దేవుని స్తోత్ర అది ఏమైందో తెలియదుగా చెప్పేసి వచ్చి చేసాను దేవుస్థానం ప్రార్థన చేస్తూ ఉన్నాను ఆటోమేటిక్గా పోస్ట్లో వచ్చేసేసింది దేవుని స్తోత్ర హల్లెలూయా చెబుతాను దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే కూడా బైబిల్ అదే చెబుతా ఉంది అద్భుతమైనటువంటి మాట ఇది నిజంగా నీతిమంతుడు ఎవరు దేవుడు నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించేవాడు యథార్థవంతుడు ఆయన ముఖ దర్శనము చేస్తాడు నీలో యథార్థత ఉంటే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తావు నువ్వు హల్లెలూయా దేవుడు అద్భుతం చేస్తాడు గొప్ప కార్యం చేస్తాడు ఏవైనా కావు చెప్పటం అయినా పళ్ళు అవ్వట్లేదా కష్టంగా ఉందా బాధగా ఉందా మరపెట్టండి ప్రార్థన చేయండి నిరీక్షణ ఉంచండి ధైర్యంగా ఉండండి మీకు ఏది కావాలో మీ దేవునికి తెలుసు ఇలా ఎన్నో అద్భుతాలు పిల్లలు ఎన్నో అద్భుతాలు మన సమస్త విషయంలో మన చర్చి విషయంలో కూడా ఎక్కడ ఢిల్లీ నుండి పర్మిషన్లు వచ్చాయి ఢిల్లీ నుండి పర్మిషన్ రావాలి చాలామందికి ఢిల్లీ నుండి పర్మిషన్ లేవు పెద్ద పెద్ద సంస్థలు కానీ కొన్ని ఎఫ్సీఆర్ఎల్ కూడా కట్ అయిపోయాయి ఎఫ్సీఆర్ అధికారులు వచ్చి ఏదేదో చేయాలని చూశారు ఏమి దొరకల వాళ్ళకి ఈ చివరికి వెళ్ళిపోయారు రిన్యూవల్ అయిపోయింది ఎన్నిలో అయిందంటే కంటిన్యూ అయ్యింది చెబుతున్న దేవుని సన్నిలోకి మనం పెడితే దేవుని సన్నిలో మనం పెడితే ఏదైనా నీ కష్టంగా ఉండేది నీ బాధగా ఉండేది కష్టం చేసేది దుఃఖాన్ని ఇచ్చేది ఎంతటిదైనా కానీ అద్భుతాలు జరుగుతుంది అది ఏ ఆఫీస్ అయినా కానీ హల్లెలూయా హల్లెలూయా నా వీసా కోసం నేను అమెరికన్ ఎంబసీని రీచ్ అవ్వాలి
నేను ఒకటే అన్నా, ప్రభువా నువ్వే అమ్మన్నావు, నేను అప్లై చేశాను, నీ చిత్తం అయితే నీ ఈ దేశం కాదు ఇంకో దేశం అండి. ప్రార్థన చేసేది ఆఫీసుల ముందు నిలబడి కూడా అన్నా, ప్రభువా నీ చిత్తం అయితే నీ నాయన, నువ్వు ఈ పైన సంతోషం, కానీ నీ యొక్క అద్భుతాన్ని జరిగించు, ఇక్కడ నీ కార్యం జరిగించు అని అట్లా పాస్పోర్ట్ ఇచ్చే ముందు చిన్న మాట అన్న ప్రభు తల్లి ఇచ్చేసేది. ఇక ఆయన 4-5 ప్రశ్నలు అడిగి అడిగాడు, మొత్తం వెరిఫై చేసుకున్నాడు, చివరికి అన్నాడు యూ కెన్ గో అండ్ ఆఫ్టర్ 2 డేస్ యూ కెన్ పికప్ యువర్ పాస్పోర్ట్ విత్ యువర్ వీసా అన్నాడు. 2 రోజులకే వచ్చి నువ్వు మీ యొక్క పాస్పోర్ట్ని మీ వీసాను తీసుకోవచ్చు మా ఆఫీసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యందు మనం విశ్వాసం ఉంచితే పిల్లలు అద్భుతాలు చేస్తాడు దేవుడు, హల్లెలూయా. అది ఎంత కష్టమైనదైనా కానీ నీ వల్ల కాంది, నీకు అసాధ్యమైంది నమ్మండి, ఎదురు చూడండి, గొప్ప వాటి కోసం ఎదురు చూడండి. గొప్ప గొప్ప విషయాలు దేవుడు నీ ముందు తీసుకొచ్చి జరిగిస్తాడు, హల్లెలూయా. అసాధ్యాన్ని సాధ్యాలుగా చేస్తాడు. దేవుని నమ్మాలండి, దేవుని కొరకు ఎదురు చూడాలి. కీర్తన గ్రంథం 31:23 వచ్చి చెబుతా ఉంది, 31:23, యెహోవా భక్తులారా మీరందరూ ఆయన్ను ప్రేమించుడు, యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయదు. విశ్వాసులను కాపాడుతాడు దేవుడు, హల్లెలూయా. దేవుని యొక్క విశ్వాసించిన వారిని కాపాడుతాడు, పోషిస్తాడు, అనుగ్రహిస్తాడు. యెహోవా కొరకు కనిపెట్టు వారిలారా మీరందరూ మనసున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండు. ఎలా ఉండాలంటండి? ధైర్యం వహించి నిబ్బరంగా ఉండాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అద్భుతమైన మాటలు కదండి నిజంగా ఈ కీర్తన కూడా, 31 కీర్తన. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించండి, యెహోవా విశ్వాసులను కాపాడు, గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము, గొప్ప ప్రతీకారం చేస్తే. ఎవడైనా గర్వపడుతుంటే, నీకు అన్యాయం చేయాలనుకుంటే, నిన్ను బాధ పెట్టాలనుకుంటే, నిన్ను నష్టపెట్టాలనుకుంటే, నిన్ను వ్యతిరేకించాలనుకుంటే, నిన్ను నాశనం చేయాలి, పతనం చేయాలని, పాడు చేయాలని ఏ వ్యక్తి అనుకున్నా కానీ భూమి మీద వాడు విడిచిపెట్టాడు దేవుడు, బాధ పెట్టి వాడు విడిచిపెట్టాడు దేవుడు. దేవుడు విశ్వాసాన్ని కాపాడుతాడు, ఆయన ఎందు విశ్వాసం ఇచ్చిన బిడ్డలను కాపాడుతాడు. యెహోవా కొరకు కనిపెట్టుకుని వాళ్ళారా మీరందరూ మనసున ధైర్యము వహించి ఎట్లా ఉండండి? ఉండండి. ఓ లవ్ ద లార్డ్ ఆల్ హీ సేస్ ఫర్ ద లార్డ్ ప్రిజర్వెత్ ద ఫెయిత్ఫుల్ బట్ ప్లెంటిఫుల్లీ రివార్డెత్ ద ప్రౌడ్ డూయర్. బీ ఆఫ్ గుడ్ కరేజ్ అండ్ హీ షల్ స్ట్రెంగ్తెన్ యువర్ హార్ట్ ఆల్ ఈ దట్ హో ఇన్ ద లార్డ్. దేవుని యందు నిరీక్షణ కలిగిన వారు విశ్వాసం ఇచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు కాపాడతాడు, హల్లెలూయా. మీ నిరీక్షణ సిగ్గుపరచదు, మీ నిరీక్షణ సిగ్గుపరచదు, మిమ్మల్ని అవమానానికి అప్పగించదు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా లేచి నిలబడి దేవుని స్తుతించుదాం, వాక్య కొరకు దేవుని గణపరచుదాం, దేవుడు మాట్లాడిన ప్రతి మాట కొరకు దేవుని కొందనాలు చెబుదాం, హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలు, గొప్ప దేవా నీకు వందనాలు, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, నీతిమంతుడా వందనాలు, దయాళుడా వందనాలు. ఏది కూడా ఆగిపోదు పిల్లారా, నువ్వు అడిగే ఏది తక్కువ కాదు, ఏ పని కూడా ఆగిపోదు, నువ్వు అడిగిన ప్రతిదీ దేవుడు నీకు ఇస్తాడు. కాకపోతే సమయం పడుతుంది, ఏది ఫెయిల్ కాదు, ఏది నష్టం కాదు, ఏది దుఃఖాన్ని శాశ్వతంగా నీకు మిగల్చదు, అది ఎండ్ కాదు, అది ముగింపు కాదు, నువ్వు అనుకున్నది ముగింపు కాదు, ఫైనల్ కాదు, అది ఒక సమయం వస్తుంది, ఒక దినం వస్తుంది, గొప్ప కార్యాలు జరిగే దినము, అద్భుతాలు జరిగే దినము. శాశ్వతముగా నిన్ను నిర్భయముగా బ్రతకటానికి నిలబెట్టే దినం వస్తుంది, బలపరిచే దినం వస్తుంది, అధికమైన సంతోషాన్ని కలుగు చేసే దినం వస్తుంది, నీ యొక్క హృదయం తెప్పనెల చేసే దినం వస్తుంది, అసాధ్యములను సాధ్యపరిచే ఒక దినము, ఒక సమయం వస్తుందని ఎదురు చూద్దామా? నిరీక్షణ సిగ్గుపరచదు, దేవుని యందు నిరీక్షించుదాం, విశ్వాసంతో ఉందాం, పరిశుద్ధాత్మ కార్యాలను ఆహ్వానించుదాం, బలమైన సన్నిధిని ఆహ్వానించుదాం, హల్లెలూయా. అందరూ కూడా దేవుని సన్నిధిలో ఎదురు చూద్దాం.
దేవుని ఆరాధన చేద్దాం, దేవుని స్తుతించుదాం, ఘనమైన దేవుని స్తుతించుదాం, అద్భుతాలు చేయి దేవుని స్తుతించుదాం, బలమైన దేవుని స్తుతించుదాం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. నిరీక్షణ మాత్రం ఉంచండి, అంతమ వరకు చివరి వరకు కూడా, ఆ సమయం యొక్క చివరి వరకు కూడా నీవు నిరీక్షణ ఉంచితే అంతమంత నా చివరి గడిలో నన్ను అద్భుతాలు చేస్తాడు. ఆ యొక్క మండే ఏడంతలు చేయబడినటువంటి అగ్ని మంట దగదగా మండుతున్నటువంటి మంటల్లో షాడ్రాక్ మేషాక్ అభేద్నెగోలు వేయబడ్డారు, కానీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు. పిల్లలారా, విడిచిపెట్టలేదు, వారి వెంట్రుక కూడా కదిలిపోకుండా కాపాడాడు. హల్లెలూయా. సింహబోనులో వేయబడిన దానియేలు ఏమాత్రము కూడా హాని కలగకుండా కాపాడబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడు సర్వశక్తిమంతుడు, చివరి గడియల వరకు కూడా నిరీక్షణ కలిగి ఉంటే అంతము వరకు నీవు నిరీక్షణ కలిగినటువంటి దానవుగా, నిరీక్షణ కలిగినటువంటి వాడుగా, ప్రభువునందు విశ్వాసం కలిగి ఉంటే నీవు కాపాడబడతావు, విడిపించబడతావు, పోషించబడతావు. హల్లెలూయా. ఆరాధన చేద్దాం కొద్ది నిమిషాలు అందరం కూడా. థ్యాంక్ యూ జీసస్. Hallelujah, wonderful God, holy, holy, holy.
8:30 p.m. in that time. God bless you all.